Namo Venkatesaya. Tirumala Tirupati Devasthanamulu, Sri Venkateswara Bhakti Channel, Sabhaktikanga Samarpistuna, Matru Sri Tarigunda Vengamamba, Swaratarangani Karikramaniki, Swagatam. Deva Devuni Sarunuvede Navavida Bhakti Margalalu, Gana Lapana, Utkrustamainadi. Yakshaganam, Devata Radhanaku, Udistamaina Pratyeka Gana Prakriyaga, Avir Bhavinchindi. Sundaramaina Saililu, Ahladakaramaina Yakshagana Rajanadvara, Telugu variki Vedanta Vijnanani Andinchina Sahiti Murtulalo, Matru Sri Tarigunda Vengamamba, Pramukulu. A Yakshaganala Darula Sumadhura Gana Lapani, Matru Sri Tarigunda Vengamamba, Swara Tarangini. Swara Tarangini. E Karikramaniki, Mukhya Atidiga Vichesaru, Sri Padmavati Mahila Viswavidyalayamlo, Principalga, Deanga, Directorga, Registerga, Sevalandincharu, Ante Kakunda. Anantapuram Krishna Devaraya Viswavidyalayamlo Upakulapatiga Sevalandinchi Padavi Virmana Pondaru Dr. Kusumagaru Variki Swagatam Palukutunna Pramukha Swarakarta Sangeeta Vidvamsulu Andariki Suparichitulu Sri G. Nageswara Naidu Garu Variki Kuda Swagatam Palukutunna Alage ee Karyakramaniki Vadya Sahakaram Andinchanunna Maa Vadya Brundaniki Sadaranga Swagatam Palukutunna Matru Sri Tarigunda Vengamamba, Veda Vedyudaina, Paramapurushuni Kirtistu Rachinchina, Goppa Bhakti Sahityani, Lokaniki Andincharu. Atuvanti O Madhuryani Kaligina Kruti, Ippudu Asrita Alapinchanunnaru, Vini Anandiddam. Thank you.
ఆశ్రిత హరిపట్టపురాణి శ్రీ అలమేలు మంగను ప్రార్థిస్తూ సాగిన గీతాన్ని చక్కగా ఆలపించాం. నాగేశ్వర నాయుడు గారు, ఈ కృతికి సంబంధించిన సంగీత సాహిత్య విశేషాలను తెలియచేస్తారా? సాయికృష్ణ యాచేంద్ర గారు స్వరపరిచినటువంటి ఈ సాహిత్యాన్ని చాలా చక్కగా చేశారు. వారు స్వరపరిచిన విధానానికి మీరు పాడిన విధానం అద్భుతంగా ఉంది. శ్రీ అలమేలు మంగ నన్ను ఆదరించేవటవే, అమ్మా స్వామి నా కళ్ళలో కనిపించాడు, మరి నన్ను ఇక్కడ ఉండాలంటే మీ పర్మిషన్ తీసుకోమన్నాడు స్వామి అనే విధానాన్ని, కళారూపాన్ని సాహిత్య రూపంలో ఆమె కృతి రూపంలో తెలియజేశారు. ఇక్కడ సాయికృష్ణ యాచేంద్ర గారు స్వరపరిచిన విధానం చాలా బాగా ఉంది. వారు తిల్లంగ జోగ్ రెండు రాగాల సమ్మిళితమైనటువంటి ఈ రాగాలు తీసుకొని ఈ కీర్తన స్వరపరిచారు. అలాగే చక్కగా పాడారు. స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన మెండుగా ఉండాలని కోరుకుంటున్నా. కుసుమకుమారి గారు, మీరు మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా వెంగమాంబ సాహిత్య ప్రచారం గురించి ఎంతో కృషి చేశారు. ప్రత్యేకించి వెంగమాంబ సాహిత్యం గురించి తెలియచేస్తారా? ఆశ్రిత, చాలా ఆర్తిగా పాడావు. అమ్మ అనడంలోనే ఒక రకమైన ఆర్తి, కళ్ళల్లో దుఃఖం, వేదన కనపడుతుంది. ఒక రకంగా మీరు ఈ గానం చేస్తూ ఉంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజంగానే స్వామి ముందు వెంగమాంబ నిలబడి నేను తిరుమలలో ఉండడానికి ఆనతి ఇవ్వండి అని అలమేలు మంగను ప్రార్థిస్తూ ఉన్నట్టుగా అనిపించింది. వెంగమాంబ గారు ఎంత గొప్ప రచయిత్రి అంటే, ఆమె రచనలు తిరుమలలో ఉండి చేస్తూ ఉంటే వాటిని కాపీ చేసుకొని వెళ్ళడానికి అష్టగంటములు అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు చేసే పని ఏమిటి తెలుసా, వెంగమాంబ రచనలకు ప్రతులు రాసి కాపీలు తీసేసేవా ఇవ్వడం అన్నమాట. అంటే అంత ఆదరణ ఉన్నటువంటి రచనలు వెంగమాంబ రచనలు. వెంగమాంబ గురించి ఉమెన్స్ రైటింగ్ ఇన్ ఇండియా అనే ఒక పుస్తకంలో ప్రొఫెసర్ సుజీతారు టి లలిత అనేటువంటి వాళ్ళు దాన్ని సంకలనం చేశారు. ఈమెను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారన్నమాట. ఆ మహాయోగిని ముత్యాలహారతి రూపంలో నేటికి మనందరి ఆరాధనని గ్రహిస్తూ ఉంది. ఇటువంటి చక్కటి స్వరతరంగిణి కార్యక్రమం ద్వారా వెంగమాంబను మరింతగా మనం జనంలోకి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి కర్తవ్యం మనందరి మీద, హిందువులుగాను స్త్రీలుగాను మనందరి మీద ఉంది. మరొక్కసారి హృదయపూర్వకంగా నిన్ను అభినందిస్తున్నాను ఆశ్రిత. చాలా చక్కగా పాడావు, ఆర్తితో పాడావు. ధన్యవాదాలు మేడం. పరమశివుడు కైలాసగిరిలో చేసే ఆనంద నృత్యాన్ని తలిస్తే చాలు, సకల సౌభాగ్యాలు సంప్రాప్తిస్తాయి. మహాతపస్విని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ఆ మహాదేవుని ఆనంద నృత్యాన్ని ఆడనే శివుడాడనే అన్న పాటలో అద్వితీయంగా ఆవిష్కరించారు. ఈ పాటను ఇప్పుడు యువ గాయని అనూషా గళంలో ఆస్వాదిద్దాం. ఆడనే శివుడు ఆడనే
జణుత ధిమి ధిమిత యనిగ తొలు చల్లు లగునిత మొగ మొదయ ఆడనే తకిట తక్క జణుత ధిమి ధిమిత యనిగ తొలు చల్లు లగునిత మొగ మొదయ ఆడనే మణిభూషణములు పలుమరు కదలక గణ గణ మణి ముల కచ్చెను మోయగాడనే శివుడాడనే మణిభూషణములు పలుమరు కదలక గణ గణ మణి ముల కచ్చెను మోయగాడనే శివుడాడనే పరమశివుణ్ణి స్తుతిస్తూ వెంగమామ రచించిన కృతిని అద్భుతంగా ఆలపించావు అనూష. కుసుమకుమారి గారు, అనూష ఆలపించిన కీర్తన విన్నారు కదా, ఇందులో సాహిత్యం గురించి తెలియజేయండి. చాలా అద్భుతంగా పాడింది అనూష. తరిగొండ వెంగమాంబ సాహిత్యాన్ని ప్రచారం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని మేము చాలా ఆసక్తిగా కూడా చూస్తున్నాం ఎస్విబిసి ఛానల్ ద్వారా. శ్రీ సాయికృష్ణ యాచేంద్ర గారు నిజంగా వెంగమాంబ మీద భక్తి శ్రద్ధలతో ఆమె సాహిత్యాన్ని సమాజంలోకి, జనబాహుళ్యంలోకి తీసుకొని వెళ్ళి ప్రచారం చేయాలనేటువంటి ఒక ఆకాంక్షతో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం చాలా గొప్పగా ఉంది. ఈ పాట అసలు చాలా నాట్యశాస్త్ర పరిచయంతో రాసిందేమో అనేంత గొప్పగా ఉంది. ఆడనే శివుడు ఆడనే అనేటువంటి పాట మొదలు పెట్టడమే నటరాజస్వామి రూపంతో శివుడు నాట్యమాడుతున్నాడా అనేటువంటి భావన మనకు కలిగిస్తుంది. చివరికి భరత శాస్త్ర విస్ఫురిత సరణులను అనేటువంటి చక్కటి మాట వాడింది. భరతుడు నాట్యశాస్త్రాన్ని రచించినటువంటి మహామునీంద్రుడు, ఆ నాట్యశాస్త్ర సరణి స్ఫురించేటట్టుగా శివుడు నాట్యమాడాడు అనేటువంటి ఒక అవగాహనతో వెంగమాంబ రచన చేయడము ఆమెకు కేవలం సాహిత్యం పట్లగా మాత్రమే కాదు నాట్యశాస్త్రం పట్ల కూడా లోతైన అవగాహన ఉంది అని తెలుసుకోవడానికి ఈ గేయం దోహదం చేస్తుంది. ఈ సందర్భంగా అనూషను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు మేడం. నాగేశ్వర నాయుడు గారు, వెంగమాంబ గారి రచన, అనూష గారి గానం, దీనికి సంబంధించి మీ స్పందన ఏంటో తెలియజేయండి. అనూష చాలా చక్కగా గానం చేశారమ్మా మీరు. తరిగొండ వెంగమాంబ సాహిత్యం అనేది ఏమిటంటే సరళంగా ఉంటుంది. వీరి యొక్క సాహిత్యం ఎప్పుడు కూడా కానీ చిన్న చిన్న పదాలతో పామరులకు అర్థమయ్యే విధంగా సులభంగా ఉంటుందన్నమాట ఈ సాహిత్యాన్ని. ఎందుకు చెప్పొచ్చానంటే స్వామి యొక్క కృప వల్ల ఈ యొక్క అమ్మవారి యొక్క కృతులు సుమారు 40 వరకు నేను స్వరపరిచి ఉన్నాను. వీరి యొక్క పాటల్లో ఏమిటంటే ఆధ్యాత్మికత ఒట్టూడి పడుతూ ఉంటుందన్నమాట. ప్రతి ఎక్కడ కూడా కానీ శృంగార భావం మనకు ఎక్కువగా కనిపించదు. చిన్న చిన్న మాటలతో, ముద్దు ముద్దుగా ఉండే మాటలతో కొన్ని కొన్ని లాలిపాటలు, తరువాత ఈ యొక్క ఆధ్యాత్మిక భావనతో వచ్చేటటువంటి పాటలు, ఇలాంటివంతా కూడా సరళంగా కూరుస్తారు తరిగొండ వెంగమాంబ గారు. వీరు కూడా తిరుమలలో అన్నమాచార్య యొక్క వంశస్థుల ఇంట్లో ఉండి ఆశ్రయం పొంది ఆ స్వామి కృప వలన ఎన్నో సంకీర్తలు రాసుకుంటూ వచ్చారు. వారు తరించారు ఈ యొక్క
సాహిత్యానంత కూడా విరమర్శి అర్థవంతంగా చెప్పినటువంటి వారు కృష్ణమూర్తి గారు. వారి వల్లనే ఈరోజు మనం తరిగొండ వెంగమాంబ కృతులని వినగలుగుతూ ఉన్నాం. ముఖ్య కారకులు అలాగే చక్కగా పాడినటువంటి వీరికి స్వామి యొక్క కృపా కటాక్షాలు మెండుగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము, ఆశీర్వదిస్తున్నాము. ధన్యవాదాలు సార్. పరమయోగినిగా ప్రసిద్ధిగాంచి మహాకవయిత్రిగా శివకేశవ సమభావనతో సరళ సుందర శైలిలో స్థిరమైన భక్తి భావంతో ఎన్నో యక్షగానాలను మనకు అందించారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ. ఆ మహాభక్తురాలు రచించిన శివనాటకం యక్షగానంలోని ప్రాణేశుడేడే ఓయమ్మ అంటూ సాగే ఓ కృతిని ఇప్పుడు స్వరతరంగిణి కార్యక్రమంలో నిగమ ఆలపించనున్నారు. మనము ఆలకిద్దాం. ఆ
ప్రాణేశుడేడే ఓయమ్మ అంటూ వెంగమామ రచించిన కృతిని చాలా శ్రావ్యంగా ఆలపించావు నిగమ. కుసుమకుమారి గారు ఈ కృతిలోని భావాన్ని తెలియచేస్తారా? ఈ పాట శివనాటకంలోది. పార్వతి పాడినటువంటి పాట. కలువల దొర, చిలుకలు, కోవెలలు. ఈ కోవెలలు అనేటువంటి మాట మామూలుగా కోయిల, కోకిల అనే మాట వాడకుండా కోవెల అనేటువంటి ఒక అచ్చ తెలుగు మాట వాడడం అనేది ఒక ప్రత్యేకత. వెంగమాంబ తన భాష గురించి ఒక మాట చెప్తుంది, నాది ప్రజల భాష, నాది బాల భాష అని వాడుతూ ఒక మాట చెప్పింది. భక్ష్యములు భోజ్యములతో భోజనం చేసిన తరువాత ఊరగాయతో నంజుకొని తింటే ఎలా ఉంటుందో అట్లా నా సాహిత్యాన్ని ఆస్వాదించండి అనేటువంటి ఒక చక్కటి మాట చెప్తుంది ఈమె. అలాగే నేను పండితుల దగ్గర నేను ఏ రకమైనటువంటి పాఠాలు నేర్చుకోలేదు, భగవంతుని మీద భక్తితో ఆ భక్తి భావమే నాతో ఈ రచనలు జయించింది అని ఒక చోట చెప్తుంది వెంగమాంబ. చాలా చక్కగా పాడావు, నీకు హృదయపూర్వకంగా అభినందనలు. ధన్యవాదాలు మేడం. నాగేశ్వర నాయుడు గారు, నిగమ ఆలపించిన చక్కటి కృతిని విని ఆస్వాదించాం కదా, దీనిపై మీ స్పందన తెలియచేస్తారా? అమ్మా నిగమ, చాలా చక్కగా పాడావమ్మా, చాలా బాగా ఉంది. తరిగొండ వెంగమాంబకు హరుడు హరి భేదం లేదు, ఆమెకు శివుడు కేశవుడు ఇద్దరు ఇద్దరు కావాల్సిందే. శివుణ్ణి స్తుతిస్తుంది, అట్ట వెంకటేశ్వర స్వామి స్తుతిస్తుంది. ఇకపోతే దీన్ని స్వరపరిచినటువంటి గొప్ప విద్వాంసులు, సౌండ్ ఇంజనీర్ కూడా, వారి పేరు హెచ్ఎంవి రఘు అంటే చాలామందికి తెలుసు వీరి పేరు. ఈ స్వరపరిచిన విధానం ఎలా ఉందంటే చాలా చక్కగా గజల్ స్టైల్లో చేశారు. గజల్లో ఏమిటంటే ఉదాహరణకు మనం మాండ రాగంలో వాళ్ళు పాడారు, అక్కడక్కడ కొన్ని కొన్ని స్వరాలన్నీ కూడా తేడాగా వినిపిస్తుంది మనకు. ఆ వినిపించే తేడా ఏమిటంటే దాన్ని గజల్ స్టైల్ అంటారు. ఆ విధానాన్ని ఈ పాటలో తీసుకొచ్చారు రఘు గారు, వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం ఎస్విబిసి ఛానల్ తరఫున. మా వాయిద్య బృందానికి కూడా మరొక్కసారి అందరికి కూడా పేరు పేరున అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తున్నామమ్మ. ఇప్పుడు పాడిన నిగమతో పాటు అందరికి కూడా ఆ శ్రీనివాసుని యొక్క ఆశీస్సులు సదా ఉండాలని స్వామిని కోరుకుంటూ ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జీవిత విశేషాలను వివరించారు డాక్టర్ కుసుమకుమారి గారు, వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా విచ్చేసి చక్కటి సంగీత సాహిత్య వివరాలను తెలియచేసిన శ్రీ జి నాగేశ్వర నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో సంపూర్ణ వాద్య సహకారం అందించి అభినందనలు అందుకున్న మా వాద్య బృందానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వర తరంగిణి కార్యక్రమంలో పాల్గొన్న గాయని గాయకులకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తరువాయి భాగంలో మరికొన్ని సంకీర్తనలతో మీ ముందు ఉంటాం. ఓం నమో వెంకటేశాయ.